हेलो फ्रेंड्स, वेलकम टू डॉल्स ब्यूटी वर्ल्ड। ई वीक ब्लॉग नेनु मस्कट लो चाला फेमस अयिन फुड ओमानीस की अदेंटंटे सैंडविच। मीकु नेनु इप्पुडु सैंडविच शॉप की अंड अदेला प्रिपेर चेस्तारु अवन्नी कूडा ई वीडियोलो चूपिंचबोतुन्नानु। इप्पुडु नेनु सैंडविच शॉप की वेल्तुन्नानु। ఇది చాలా ఫేమస్ అయిన రెస్టారెంట్, లెబనీస్ అండ్ ఒమానీస్ ఎక్కువగా వస్తారు ఇక్కడికి। చూస్తున్నారు కదా, ఇలా పెద్ద గ్రిల్లర్ లాంటి మిషన్ లో చికెన్ ని ఫుల్ చేస్తారు। దాదాపు 100 కేజీల నుండి 200 కేజీల వరకు ఇందులో చికెన్ ని ఇన్సర్ట్ చేస్తారు। అతను చూస్తున్నారు కదా, ఇలా రోల్ చేస్తూ ఉంటాడు। వెనుక భాగంలో బర్నర్ పెట్టారు। ఈ బర్నర్ నుంచి వచ్చే మంటతో కొంచెం కొంచెం చికెన్ బర్న్ అవుతూ ఉంటుంది। ఈ చికెన్ ని మంచిగా మారినేట్ చేసి ఉంచుతారు। అలా హీట్ అయ్యి లైట్ బ్రౌన్ కలర్ గా మారగానే నైఫ్ తో గాని లేదా కట్టింగ్ మిషన్ తో గాని కట్ చేస్తారు। అరబ్ దేశాలలో ఇది చాలా ఫేమస్ శాండ్విచ్। అతను చూస్తున్నారు కదా, కుబూస్ లో పెడుతున్నారు। కుబూస్ అంటే మన తెలుగులో రొట్టె అంటారు, ఇక్కడ వాళ్ళు దాన్ని కుబూస్ అని అంటారు। ఈ రొట్టెని చికెన్ ముక్కలతో చుట్టి అందులో చీజ్ సలాడ్స్ తో చుట్టి తింటూ ఉంటారు। చూస్తున్నారు కదా, ముందుగా పేపర్ తో రోల్ చేశారు। సో ఆ కుబూస్ లో వీళ్ళు ఇందాక గ్రిల్ చేసి పెట్టిన చికెన్ అండ్ చిప్స్ చీజ్ పెట్టారు। ఇది లెబనీస్ కి చాలా ఇష్టమైన ఫుడ్, ఇది స్పైసీగా ఉండదు। ఇది వచ్చేసి వెజిటబుల్ శాండ్విచ్, ఇందులో అన్ని వెజిటబుల్స్ పెట్టారు। కుకుంబర్, లెట్యూస్ అండ్ టమాటో, ఆలు చిప్స్, క్యాబేజ్। ఇప్పుడు నేను ఇంకో షాప్ కి కూడా వెళ్తున్నాను। ఇది ఎక్స్పాక్స్ కి చాలా ఫేమస్, ఎందుకంటే ఇక్కడ శాండ్విచ్ వచ్చేసి చాలా స్పైసీగా ఉంటుంది। మన ఎక్స్పాక్స్ చాలా స్పైసీగా ఇష్టపడతారు కాబట్టి సో ఇక్కడికి వచ్చాము। ఇక్కడ వీళ్ళు ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు, స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది। సో ఇతను కూడా సేమ్ మంచి గోల్డెన్ కలర్ రాగానే ఇలా కట్ చేస్తారు చికెన్ ని, కట్ చేసి కుబూస్ లో పెట్టి ఇస్తారు। ఏమేం పెడుతున్నాడో చూద్దాము। చికెన్ వేసాడు, తర్వాత లెట్యూస్ వేస్తున్నాడు అండ్ క్యాబేజ్ అండ్ కొంచెం చీజ్, కొన్ని సలాడ్స్ వేసి ఇలా హీట్ చేస్తున్నాడు। ఇక్కడ ఒమానీస్ కానీ లేదా లెబనీస్ కానీ వాళ్ళకి చాలా ఇష్టం శాండ్విచ్ అనేది। సో వాళ్ళు మాక్సిమం నైట్స్లో డిన్నర్ ఇదొక శాండ్విచ్ తీసుకుంటారు అండ్ దీంతోపాటు పెప్సీ కానీ కోక్ కానీ తీసుకొని తింటారు। సో వాళ్ళ డిన్నర్ అయిపోయినట్టే మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ చేస్తారు, షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తారు శాండ్విచ్ షాప్స్ అండ్ ఈవినింగ్ నైట్ 2 వరకు వీళ్ళకి చాలా క్రౌడ్ ఉంటుంది। సో నేను ఇంకొక ప్లేస్లో కూడా ఇలా శాండ్విచ్ తీసుకున్నాను, వాళ్ళు వచ్చేసి కొంచెం స్పైసీగా లేకుండా జస్ట్ సలాడ్స్ వేశారు అండ్ చికెన్ వేసి అందులో కొంచెం చీజ్ అండ్ అదర్ క్రీమ్స్ వేసి ఇచ్చారు। చూస్తున్నారు కదా, టూ సైడ్స్ చికెన్ బర్న్ అవుతూ ఉంది, ఈ సైడ్ వచ్చేసి స్పైసీగా ఉంది కదా అండ్ మరో సైడ్ వచ్చేసి ఒమానీస్కి స్పైసీగా లేకుండా। ఇప్పుడు నేను తందూరీ రోటీ ఎలా చేస్తారో చూద్దామని వెళ్తున్నాను। ఈ రోటీ పాకిస్తానీస్కి చాలా ఇష్టమైన రోటీ, చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అతను। ఇది ప్యూర్ ఆటా, అలా పిండిని తీసుకొని అలా మెత్తగా పిసికేసిన తర్వాత అలా పెట్టి అండ్ బర్న్ చేస్తాడు। లోపట అంతా కూడా మంట ఉంది కింద ఇన్సైడ్, సో ఆ వేడికే మనకి ఈ రోటీ అనేది రెడీ అయిపోతుంది। ఇక్కడ పాకిస్తానీస్ కానీ లేదా ఒమానీస్ కానీ మన ఎక్స్పాక్ట్స్ కూడా చాలా తీసుకొని వెళ్తారు, ఒక్కొక్కరు 40 రోటీస్ దాకా తీసుకొని వెళ్తారు। ఇది వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం చల్లబడ్డా కూడా
కొంచెం గట్టిగా అయిపోతుంది అందుకనేసి వీళ్ళు వెంటనే తీసుకొని కర్రీతో పాటు తినేస్తారు ఇక్కడ కింద మంట చూస్తున్నారు కదా అది 4.5 feet భూమిలో ఉందంట సో ఇలా ఫుల్ ఫైర్ పెట్టేసి కాలుస్తారు రోటీస్ ని సో ఇప్పుడు అతను తీస్తాడు చూద్దాము ఎలా ఉంటుందో ఒక సన్న స్టిక్ లాగా తీసుకొని మళ్ళీ ఒకసారి హీట్ ఇస్తున్నాడు ఫ్రంట్ సైడ్ కూడా ఇచ్చేసి చూడండి ఎలా మంచిగా కాలిందో అండ్ ఫ్రంట్ పార్ట్ ఇది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూద్దాము అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకో ప్లేస్ కి వెళ్తున్నాము ఇక్కడ టెండర్ కోకోనట్స్ అమ్ముతారు సేమ్ లైక్ మన ఇండియా లాగానే సో ఈ విధంగా ఈ కోకోనట్స్ అన్ని కూడా ఇక్కడ సలాలా అనేసి ఉంది మస్కట్ లో సో అక్క నుంచి వీళ్ళకు వస్తాయి ఈచ్ వన్ వచ్చేసి 350 బైసా మస్కట్ నుంచి సలాలా 1200 కిలోమీటర్స్ దూరంలో ఉంది చాలా కూల్ ప్లేస్ సేమ్ లైక్ ఊటీ లాగా ఉంటుంది అక్కడ కోకోనట్స్ చాలా ఫేమస్ కోకోనట్ ట్రీస్ చాలా ఉంటాయి ఈ వీక్ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ కూడా ఇంపార్టెంట్ వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్